गुलाम नबी आज़ाद का पार्टी छोड़ना मुनासिब नहीं। गरीब के अकाउंट में 15 लाख तो नहीं आए, लेकिन अंबानी और अदानी के अकाउंट में रकम आ गई। अच्छे दिन सिर्फ मोदी और अमित शाह के लिए। आज़ादी के दिन बिल्किस बानो इस्मत दरी करने वालों की रिहाई क्या मायने। जगदियाल में कांग्रेस पार्टी सीनियर खायर टी जीवन रेड्डी का मीडिया से खिताब। वेबसाइट लो गवर्नमेंट शिवल गर बड़े माय में पोतुल टाइ इने ना पारदर्शकता राइट टू एजुकेशन एक्ट विद्या हक चट्ट इने यूपीए प्रभुत्व घनता जी पर लेनी चाहिए। अच्छे दिन का मतलब क्या है सर? हर गरीब के अकाउंट में 15 लाख रुपए जमा कर तो मुल्के बोले हर गरीब के अकाउंट में क्या एक अकाउंट दिखाओ? अगर कहीं जमा हुआ बोले तो सिर्फ अंबानी अदानी अकाउंट में जमा हुआ था। अगर कहीं जमा हुआ बोले तो सिर्फ अंबानी अदानी के अकाउंट में जमा हुआ बोलकर बोल रहा हूं मैं। सिर्फ ये 8 साल में कहां से कहां पहुंच गए अंबानी अदानी। हिंदुस्तान में अगर किसी को अच्छे दिन आए बोले तो सिर्फ अंबानी अदानी को अच्छे दिन आए बोलकर बोलना चाहता हूं। सियासत में अगर किसी को अच्छे दिन बोले तो नरेंद्र मोदी और अमित शाह। రైతాంగానికి ఏం కావాలనే కనీస మద్దతు ధర కల్పన కావాలి. వీళ్ళ మినిమం సపోర్ట్ ప్రైస్ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఆ కనీస మద్దతు ధర రైతాంగానికి కల్పింపబడాలి. అది లేదే దేశంలోని రైతాంగానికి ఏదైతున్నదో వీళ్ళ యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో 70,000 కోట్ల రుణమాఫీ చేసిన 70,000 కోట్లు రైతాంగానికి. నువ్వేం చేసినవే? పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు 10 లక్షల కోట్లు మాఫీ చేసినవే ఎన్పీఏ అకౌంట్స్ అని చెప్పని. పెట్టుబడిదారులు వ్యాపారస్తులకు ఏదైతున్నదో నాన్ ప్రొడక్టివ్ అకౌంట్ అని చెప్పని ఎన్పీఏ అకౌంట్స్ మీద 10 లక్షల కోట్లు అని చెప్పండి. కాంగ్రెస్ ఏం చేసింది దేశంలో రైతాంగానికి ఏదైతున్నదో 70,000 కరోడ్ కర్జా మాఫ్ కరే 70,000 కరోడ్ కర్జా మాఫ్ కరే బోలో క్యా ఆప్కు జిమ్మేదారి నహీ హై క్యా సార్? యే 10 లాఖ్ కరోడ్ జబ్ హై యే బడి పూజీదారుం కో తుమ్ జో ఫాయిదా కరే క్యా కిసాన్ కో కర్నా జిమ్మేదారి నహీ హై క్యా? ఏం చేసినవే నువ్వు? तकरी नहीं करते बोल के रोक जाके आराम करके दूसरे दिन फिर 9 बजे आके 10 बजे तक तकरीर करके निजाम बस गए। हाँ इसी लीडर अब कार्ड एतीश पूरे टेमना ले जाएंगे गुलाम ने बात आते हैं यार कार्ड एतीश ना देखा जरी कार्ड एतीश पूरे टेमना लेंगे जिनमें तीव्र खंडिस्तुन निरसिस्तुन ना స్వార్థ రాజకీయాలకు ఏదైతే ఒక హద్దు అనేది ఉంటాయని చెప్పారు. ఈ సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఏదైతే ఉందో ఆయన అనుభవించిన పదవి లేదు. ఇలా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చిందే? జమ్మూ కాశ్మీర్ కూడా స్వయం ప్రతిపత్తిని తొలగించింది ఇక్కడ ఎన్డీఏ అంటున్నా. अब कैसी ताकतों को मजबूत करना चाहते? क्या तुम्हारे जिम्मेदार नहीं है क्या? मैं पूरे पूरे कुछ चल जाता हूं तो जम्मू कश्मीर के यदि तो स्वयं प्रतिपत्ति कल पीछे भारत देश में अंतर्भाग दाने यदि तुम तो मन एर्पाट चुस्को मुझे पोतुटे అక్కడ పౌరులకు ఉన్న హక్కులను తొలగిపై చేస్తే నువ్వు విధమైనటువంటి శక్తులను బలోపేతం చేయడానికి నువ్వు కాంగ్రెస్ కార్డ్ ఎత్తేసి ఇది అని నువ్వు సందేశం ఏ నస్లి దేనా చాహితే క్యా అవామ్ కో మై అలగ్ పార్టీ రక్తు బోలే అలగ్ పార్టీ రక్కే తో కిస్కు ఫాయిదా హోతా? వీ పార్టీ ఫాయిదా హోతా?
వాస్తవ లేదితో ప్రజానికి గ్రహించాలి, ప్రజానికి గ్రహించాలి. మరి జాతీయ స్థాయిలో కానీ వాస్తవ స్థాయిలో కానీ రాజకీయాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేది గ్రహించాలని చెప్పండి. ఇవాళ ఉన్న పరిస్థితులలో ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ఈ జాతి కొరకు, ఈ సమాజం కొరకు అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ జాతి కొరకు, ఈ సమాజం కొరకు, ఈ దేశ ఐక్యత కొరకు అని చెప్పండి. దాన్ని నిలబెట్టుకొని బలపవిత్యం చేయడం ఒక బాధ్యత మా అందరిపై ఉందని చెప్పండి. ఆ విధంగా ఆలోచించాలని చెప్పండి కోరుతూ, ముఖ్యంగా మాకు 29th నాడు ఏదైతున్నదో మళ్ళీ ఈ అంశాలపై చర్చించడానికి రోహిత్ చౌదరి అఖిల భారత కాంగ్రెస్ సచివ్, ఏసీసీ సెక్రటరీ ఇన్ఛార్జ్ నార్త్ తెలంగాణ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ వారు ఇక్కడికి వస్తుంది. ఎస్విఎల్ఆర్ గార్డెన్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడమే అండి.